భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీతో పొత్తున్న నేపథ్యంలో కూకట్పల్లి నియోజకవర్గ టికెట్ పైన ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి పొత్తులో భాగంగా నియోజకవర్గ సీట్ జనసేన పార్టీకి కేటాయించినట్లు పలు మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వేళ దానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు కూకట్పల్లి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి టికెట్ కేటాయింపులపై ఎలాంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకోలేదని వెల్లడించారు. బీజేపీ నేతలు జనసేన పార్టీకి కేటాయించారంటూ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గ బీజేపీ నేతల తరపున ఈసారి కూకట్పల్లి సీటును బీజేపీ నేతలకే కేటాయించాలని అధిష్టానాన్ని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో బీజేపీ పార్టీ చాలా బలంగా ఉందని, ఈసారి నియోజకవర్గంలో తప్పకుండా జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేసి భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే సీటును గెలిపించుకొని బహుమతిగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాధవరం కాంతారావు, ప్రేమ్ కుమార్ మరియు ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్రావు గారికి, వడ్డేపల్లి రాజేశ్వరరావు గారికి, ప్రేమ్ కుమార్ గారికి, శంకరెడ్డి గారికి, మహేందర్ గారికి, డివిజన్ అధ్యక్షులకు, ఇక్కడ విచ్చేసినటువంటి సోదర సోదరి మనందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు, ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికలు అన్నప్పుడు పొత్తులు ఒకరితోనొకరు జరుగుతూ ఉంటాయి, మాట మంత జరుగుతూ ఉంటుంది, అది అధిష్టానంలో చర్చలు జరుగుతూ ఉంటాయి. కూకట్పల్లిలో గత 40 సంవత్సరాలుగా అనేక మంది భారతీయ జనతా పార్టీకి కష్టపడి పనిచేసి అనేక కార్యక్రమాల్లో అనేక ధర్నాలు కానీ, దీక్షలు కానీ, ప్రజా సమస్యలమైన పోరాటాలు కానీ చేసిన ఘనత. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2018 ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం, ఓటింగ్ శాతం పెరిగింది. ఆ తదనంతరం కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక కార్పొరేటర్ గెలుచుకోవడం జరిగింది. 3 చోట్ల స్వల్పంగా ఓడిపోవడం జరిగింది. ఇంత బలంగా భారతీయ జనతా పార్టీ ప్రాంతంలో ఉన్నది, బీఆర్ఎస్కు ధీటుగా ఈరోజు జవాబు చెప్పే ధైర్యం సాహసం కేవలం భారతీయ జనతా పార్టీకే ఉన్నది. ఇది ఓర్వలేక అధికారంలో పార్టీ కన్ఫ్యూజ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అయోమయం చేసే దిశగా ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమొకటే చెప్తా ఉన్నాం, ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అలయన్స్లో తీసుకుంటుంది. మా పెద్దలతో మాట్లాడాం, మళ్ళొక్కసారి వినవించుకుంటాం. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పినామో ఆ దిశగా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని కూడా మాకు భరోసా ఉన్నది. ఏదేమైనట్టుకీ జనసేన మేము పొత్తు, మేమేం మాట్లాడుకుంటే నీకెందుకు, ఎవరికి సీట్ వేస్తా నీకెందుకు. కొంతమందికి ఫోన్ చేసి అనవసరమైన ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీ మారే కార్యకర్తలు కాదు. భారతీయ జనతా పార్టీకి కట్టుబడి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొత్తగా చేరిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగానైతే అభివృద్ధి కార్యక్రమాలు, అవినీతి లేకుండా పరిపాలిస్తుందో అదే రకంగా ఈ ప్రాంతంలో అధికారంలోకి రావాలి, అప్పుడే మన దేశానికి ఒక దిశ నిర్దేశించే డబల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పేసి ఆశతో అన్ని వర్గాల వారు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢీకొనే శక్తి లేక ఎమ్మెల్యే గారు భయపడతా ఉన్నారు, మాకెవరు ధీటుగా లేరు మేమే అని మరి ఒక గంభీరత్వాన్ని చూపిస్తున్నాడు, కానీ లోపల భయం ఉన్నది. ఖచ్చితంగా భయపడాల్సిందే, ఎందుకంటే వచ్చేది భారతీయ జనతా పార్టీ, గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఎవరికి వస్తారనేది క్వశ్చన్ కాదు, అధిష్టానం ఏం నిర్ణయిస్తే దాన్ని కట్టుబడి మేము పనిచేసే కార్యకర్తలం. పార్టీ మారే కార్యకర్తలం కాదు, అమ్ముడుపోయే కార్యకర్తలం కాదు. ఈ మధ్యకాలంలో కూడా ఇంకో రూమర్స్ లేపుతున్నారు, ఆయన అక్కడ పోతాడు, ఈయన ఇక్కడ పోతాడు. ఎక్కడ పోయేటోళ్ళుంటే ఇళ్ళకెందుకు రావాలి, రారు. నిష్ఠగా పనిచేసే కార్యకర్తలు, దేశం కోసం పనిచేసే కార్యకర్తలు, మరి ఆకర్షితులై వచ్చిన కార్యకర్తలు పార్టీ మారుతా అంటే నమ్ముతారా?
ఎన్ని అవమానాలైనా సరే భారతీయ జనతా పార్టీలో ఉన్నాం, ఎన్ని హేళన చేసినా కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంత గల పార్టీ, ఒక మంచి పార్టీ, గర్వంగా చెప్పుకుంటాం. నలుగురున్నా ఐదుగురున్నా మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నాం అని చెప్పుకుంటాం. మీరు చేసే అరాచకాలు ఏడ బయటపడుతుందో అని చెప్పేసి మీరు భయపడాలి. మీరు భయపడితే భయపెట్టడం కాదు. ఈరోజు ఎన్నో అవినీతి కార్యక్రమాలు మీరు చేశారు, అభివృద్ధి కార్యక్రమాలు కాదు అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డారు గత 10 సంవత్సరాలుగా. మీరు 2014లో ఏముండే మీరు ఒకసారి ఇంకా తిరిగి చూసుకోండి. ఆనాడు తెలుగుదేశం బీజేపీ అలయన్స్లో గెలిచిన సంగతి కూడా మర్చిపోవద్దు. నువ్వు పార్టీ మారినావు, పైసల కకృతి పడి పార్టీ మారినావు, తెలుగుదేశం ఇచ్చిన భిక్షను నువ్వు వదిలిపెట్టి పార్టీ మారినావు. నువ్వు ఆ నీతులు చెప్పేది మాకు, నా అంత మొగడ లేదు, 90% నేను అభివృద్ధి చేసిన ఈ ప్రాంతంలోనంటావు. ఏం అభివృద్ధి చేసినావు? ఎంత కమిషన్ చెప్పినావు చెప్పగలుగుతావా? ఎంత కమిషన్ తిన్నావు చెప్పగలుగుతావా? ఎన్ని బిల్డింగ్ల దగ్గర ఎంత తీసుకున్నావు చెప్పగలుగుతావా? ఎన్ని డబ్బాల దగ్గర ఎంత వసూలు చేసినావు చెప్పగలుగుతావా? దమ్ము ధైర్యం ఉన్నదా? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలుగుతావా? పొద్దున లేస్తే నేను అది చేసిన ఇది చేసిన ఎడకలు వచ్చిన నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎక్కడ పోయినాయి? కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు నీకు సాయం చేసింది చెప్పగలిగినవా?